ఇద్దరు రండి నేను హైదరాబాద్ వస్తాండి నేను గత 12 సంవత్సరాలు ఇక్కడ నా బిజినెస్ కూడా ఉంది ఇక్కడ బక్కనపల్లి విలేజ్ లో నాకు ఒక ప్లాట్ ఉండండి అందులో 700 సన్ లేఅవుట్ లో నాకు ఒక 5 ప్లాట్లు ఉన్నాయి అయితే దీని గురించి లాస్ట్ మన 3 రోజుల కింద దానం లాజాబర్వతను ప్రెస్ మీట్ చేశారు అదన్నీ అసత్య ప్రచారాన్ని నేను ప్రెస్ మీట్ పెట్టానండి దాంట్లో ఏందంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఏది కూడా నిజం లేదు వాళ్ళ దాంట్లో నేను తీసుకున్నది మా వెంచర్ లో తీసుకున్నది 1985 లో ఆ వెంచర్ అయ్యిందండి లేఅవుట్ వెంచర్ అది 168 ప్లాట్ల వెంచర్ అది కూడా 49 రైతులు వాళ్ళు వెంచర్ చేసిన 85 లో 87 లో వేరే ఒక అతను జీపీఏ తీసుకొని 88 లో మా వెంటర్స్ తీసుకున్నారండి అందులో 5 ప్లాట్లు వాళ్ళ పాటలో నేను 2012 లో జీపీఏ చేసుకొని అందులో నేను ఎల్ఆర్ఎస్ అన్ని తీసుకొని అంత పొజిషన్ లో ఉన్నాను దాని గురించి సంబంధించిన ఫోటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి అయితే వాళ్ళ 2012 లో పద్మకుమార్ అనే ఆవిడ ఎర్ర ఈశ్వర అనే వ్యక్తి ఒక డాక్యుమెంట్ తీసుకుందాం 2009 లో కానీ ఎర్ర ఈశ్వర గారు చూస్తే అతను ఒక ల్యాండ్ గ్రాబియర్ అన్నమాట అతను అక్కడ బక్కనపల్లిలో ఇది ఒక దేవాలయ స్థలాలు కానీ అవి అమ్మితే 2016 లో ఆయన పోలీసు కూడా అరెస్ట్ చేసింది దాంట్లో కూడా మాకు స్టేట్మెంట్ మా దగ్గర పేపర్ కట్టింగ్స్ అన్నీ ఉన్నాయి అయితే దాంట్లో ఏమైందంటే వాళ్ళు చూపించేది వాళ్ళ సైట్ ఎక్కడో హెచ్పిసిఎల్ లో పక్కన సైట్లో సైట్ చూపించి మా దాంట్లో వచ్చి డిస్టర్బ్ చేశారు అప్పుడు కూడా 2013లో నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ కంప్లైంట్ నాకు దగ్గర ఉన్న రిసిప్ట్స్ ఉన్నాయి 13లో ఇచ్చాను దాని తర్వాత వాళ్ళు ఏంటంటే నేను ఏం చేశానంటే ఎల్ఆర్ఎస్కి వాళ్ళ ఎల్ఆర్ఎస్ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇస్తే 2014లో వాళ్ళు ఎల్ఆర్ఎస్ కూడా క్యాన్సిల్ చేశారు తప్పుడుగా ఇచ్చారని ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్ తప్పు ఉందని ఎల్ఆర్ఎస్ క్యాన్సిల్ చేశారు ట్యాక్స్ తీసుకున్నారు ట్యాక్స్ తీసుకొని ట్యాక్స్ కూడా హోల్డ్ చేశారు హోల్డ్ చేస్తే దాని మీద జీఎంసీ కమిషన్ మీద నా మీద ఆమె కోర్టుకు వెళ్ళింది అది పెండింగ్ ఉండగా మళ్ళీ 19లో మళ్ళీ ఇంకో నెంబర్ తీసుకుంది అది కూడా నేను మళ్ళీ కంప్లైంట్ పెట్టాను ఎవరి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ట్యాక్స్ కూడా ఎక్కడ అంటే హెచ్పిసిఎల్ ఒకటి అనుకున్న సైట్లో ఆవిడ ట్యాక్స్ నెంబర్ తీసుకుంది కానీ అక్కడ ల్యాండ్ ఉండదు ఎందుకంటే ఎర్రాశన వ్యక్తి క్రిమినల్ ఉండదు ఖాళీ డాక్యుమెంట్ ఉంటుంది కానీ డాక్యుమెంట్లో స్థలం ఉండదు దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు హెచ్పిసిఎల్ పక్కన సైట్లో కూడా లోన్ తీసుకొని దాని మీద ఒక ఎఫ్ఐఆర్ ఉంది వాళ్ళు వేరే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు ఎందుకంటే వీళ్ళు తప్పుడుగా వాళ్ళ డాక్యుమెంట్ పెట్టి వీళ్ళు బ్యాంక్ లోన్ తీసుకున్నారు 2016లో 210 పొజిషన్లో ఎఫ్ఐఆర్ ఉంది వాళ్ళ మీద పద్మకౌర్ మీద ఇప్పుడు నేను లాజర్ హర్బాబు ఏమంటారంటే లేదు ఇది ఎంత ఆవిడ దళితుడు ఆవిడ మీద చేసామని ఆవిడేం లేదు ఆవిడే మా దగ్గరకు వచ్చి కావాలి వీడియోలో చూడండి మీరు నా దగ్గరకు వచ్చి మొన్న కూడా 4 రోజుల నుంచి కంటిన్యూ గొడవ చేస్తుంది గొడవ చేసి పెద్ద పెద్ద తిట్లు మమ్మల్ని రెచ్చగొట్టి కావాలని అనిపించి ఆవిడ మా మీద ఎస్సీ కేసు పెట్టాలని రకాలు చూస్తుంది ఆవిడేంటంటే నా గోడ మీద పేరు చూసుకుంది శ్రీధర్ రెడ్డి హైదరాబాద్ అక్కడేందంటే విశాఖపట్నంలో ఉన్నట్టు ఏదో సృష్టించుకొని అప్పుడు నోటీస్ రాకుండా చేసి తీసుకుంది కానీ దానికి కూడా మేము కౌంటర్ వేసాం తప్పుడు ఏం చేయాలి మాది సైట్ కాదండి ఆ సైట్ వేరేది మా సంబంధం లేదని కూడా వేసాం కానీ ఏంటంటే ఎప్పుడు ఆ ఇంజక్షన్ మాది ఉంది మాకు సంబంధం లేని మేమెందుకు ఎక్కువ తను చూసుకోము అది కేసు నడుస్తుంది మాకు సంబంధం లేదు కదండి ఆ సైడ్ మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు కానీ ఇంజక్షన్ కూడా చూపిస్తుంది అన్నమాట అందుచేత ఏమంటే మేము డిపార్ట్మెంట్ అడిగింది మొన్న యాక్చువల్లీ సిపి గారు కంప్లైంట్ పెట్టాం వాళ్ళు ప్రీ లిటిగేషన్లో మమ్మల్ని పిలిచారు ఇద్దరిని కౌన్సిలింగ్కి నేను వచ్చాను తను ఏం చేసేది 2000 ఈ కేసు ఇంజక్షన్ తర్వాత నడుస్తుంది రన్ అవుతున్న టైంలో 2000లో వేరే బిల్డర్కి ఇచ్చి నా దాంట్లో నేను లేనప్పుడు దానిలో గుంతుపోయింది నేను వచ్చేప్పుడు పోలీస్ స్టేషన్ కేసు పెట్టి అది చేస్తే అప్పుడు పుడిచారు అప్పుడు రాలేదు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రతి 6 నెలలకు ఒకసారి కావాలని వేసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం లేకపోతే నా మీద ఎస్సీ కేసు పెడతాను భయపెట్టడం ఎలా నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి రకరకాలుగా ఈ కిరణమైన వ్యక్తి తీసుకున్నాడట అదేంటంటే వచ్చాడు మొన్న వచ్చి నాకు సంబంధం లేదండి దీంట్లో ఏదైనా దీంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే పద్మకుమార్ అడుకోండి అని చెప్పి ఆయన కమిటీ ముందు చెప్పేసి వెళ్ళిపోయాడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎవరు రారు కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళు వచ్చారు డాక్యుమెంట్ తీసుకోమంటే రారు ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కావాలని ఏంటంటే దీన్ని ప్రొలాంగ్ చేసి అలా ఆపేసి కన్స్ట్రక్షన్ నన్ను దాన్ని ఏమి చేయలేక ఆపేస్తున్నారు గొడవ చేసి ప్లస్ వాళ్ళు కూడా కావాలని వాళ్ళని అలిగేషన్ చేస్తున్నాం మా మీద సైట్ గారు విజిట్ చేయొచ్చు చూడండి కాలనీ వాళ్ళు వస్తారు చూడండి నాకు చూసి మాకు కొంచెం ఇదంతా హెల్ప్ చేయండి అండి ఎందుకంటే నాకు ఏంటంటే ప్రతిరోజు వచ్చేసి గొడవ చేసేసి నా మీద ఎస్సీ కేసు పెడతాను అది పెడతాను ప్రచారం చేస్తుంది చూడండి ఇట్లాంటి వీడియోస్ చాలా ప్రతిరోజు వచ్చి గొడవ చేస్తుంది బూతులు తిడుతుంది దాని లేఅవుట్ కాదు ఇప్పుడు ఇక్కడ నేను 58 రెండు సైట్లు అండి నా వెనక 56 ఉంది ఇది రోడ్డు ఇది రెండు రోడ్లు ఈ రోడ్డు తన ఏముంటుంది ఇది 760 గజాలు మాత్రమే ఉంటుంది రెండు సైట్లు కాబట్టి 379 389 రెండు సైట్లు ఉన్నాయి 767 గజాలు మాత్రమే ఉంటుంది ఇటు సైడ్ రోడ్డు తన ఏమంటుంది ఇది 910 గజాలు ఉంటుంది పెరగదు అది ఇప్పుడు ఈ రోడ్డు కూడా ఎర్రాశివారం అమ్మేశాడండి మధ్య రోడ్ వేరే వాళ్ళకి అది ఆయన 1100 గజాలు అంటే 900 అమ్మాడు 400 మళ్ళీ అమ్మేశాడు ఆయనకున్నది 1100 చూపించాడు ఆ దాంట్లో ఇతను ఆపోజిట్ 76-77 ఈయన కేసు వేసాడు కేసు ఈయన అది రోడ్డు అని చెప్పి భూమిలి కోర్టు తీర్పిచ్చింది అందులో ఒకటి 2018లో అడ్వకేట్ కమిషన్ అపాయింట్ అయితే నాకు నోటీస్ ఇచ్చారు నేను ఆపోజిట్ సైడ్ ఓనర్ కాబట్టి నాకు నోటీస్ ఇచ్చారు
ఆ నోటీస్లో కూడా తీసుకొని వాళ్ళు క్లియర్ రిపోర్ట్ రాసింది ఏంటంటే అడ్వకేట్ కమిషన్లో ఇది 50 ఈస్ట్లో ఉన్నది 50 55 శ్రీధర్ రెడ్డి అని క్లియర్గా నాకు అడ్వకేట్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినారు. ఇప్పుడు తను ఉంటే తనే తనే పద్మ కుమార్ పేరు ఇచ్చేవాళ్ళు తనగా నేనున్నట్టు నా పేరు నాది అడ్వకేట్ 2019లో ఇప్పుడు కాదండి. మీ ఫ్లాట్ కొంటే నా ఫ్లాట్కి వచ్చే ఒక హద్దున మీ దానికి వస్తుంది కానీ వీడికి వచ్చింది 4-8 హద్దుల్లో ఒక హద్దు రాదు. ఆ ఒక హద్దు కూడా కొరెల్స్ ఎంప్లాయ్ లేవట్ అంటే హెచ్పిసి లేవట్ అదర్స్ ప్రాపర్టీ రోడ్డు అంటే ఎవరికైనా సరే హద్దులు ఫ్లాట్ ఏది ఉన్నా తను మెన్షన్ చేసేది 74(1)లో నాది 919 గజాలు ఓకేనండి. అది 8 ఎకరాలు ఉందో 9 ఎకరాలు మా దాంట్లో 74 ఉండే 2 ఎకరాలు మాత్రం వచ్చింది. మాది 3 సర్వే నెంబర్లో 16 ఎకరాలు 168 ఫ్లాట్స్ అందులో అందరూ కూడా 85, 87, 89 2000 అట్లా కొనుక్కునే వాళ్ళే. తీనుకున్నది 2009లో కానీ 2006లో చేసుకున్న ఎర్రాయేశ్వర కూడా 8 హద్దులతో చేసుకున్నాడు దొంగ డాక్యుమెంట్. ఎందుకంటే దొంగ డాక్యుమెంట్ ఎందుకంటే అంటే ఎర్రాయేశ్వర వ్యక్తి ఇదే పక్కనపాలెం విలేజ్లో మీరు చూడవచ్చు ఇదే సిపి గారు అప్పుడు డీసీపీ గారు ఉన్నప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారు వైజాగ్లో. ఇతను ఏంటంటే అక్కడ దేవాలయ భూములు అమ్మినట్టు కేసు పెట్టారు రిజిస్టర్ చేసి మామూలు దేవాలయ భూములు రిజిస్టర్ చేసి వేరే వాళ్ళకి అమ్మాడు. ఓకే ఇందులో బాధితులు కూడా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వాళ్ళ తమ్ముడు గణేష్ గారి తమ్ముడు ఇంకా వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ తమ్ముడు ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళ ఎర్రాయేశ్వరన్న వ్యక్తికి బ్యాక్గ్రౌండ్ ఉంది తను మోసపోయింది అక్కడ అతను ఎర్రాయేశ్వర మీద కేసు కూడా పెట్టింది. కేసు పెట్టి అతను పారిపోయినాక ఇతనే తినేం చేసింది ఎక్కడో ఇంజక్షన్ తెచ్చి నువ్వే అంటే నా గోడ మీద పేరు చూసుకొని సీదరెడ్డి మీద ఒక ఇంజక్షన్ తెచ్చిండి ఎక్కడైనా తీసుకొచ్చండి ఆ సైడ్ నాకు సంబంధం లేదు నన్ను రావద్దు ఆ సైడ్ నేను రాను నా సైడ్లోకి వచ్చి ఆ సైడ్ చూపించి ఇదే సైడ్ నాదని చెప్పి నన్ను బ్యాక్ మేము ఫిజికల్గా మెంటల్లీ బ్లాక్మెయిల్ చేస్తుంది గత 10 సంవత్సరాల నుంచి. ఇది ట్యాక్స్ హోల్డ్ అండి మున్సిపల్ వాళ్ళు జీవీఎస్ కమిషనర్ ట్యాక్స్ హోల్డ్ పెట్టారు. ఆయన 2018లో మళ్ళీ తీసుకుని దీనికి మళ్ళీ నేను కంప్లైంట్ పెట్టాను లాస్ట్ ఇయర్. ఇది క్లియర్ ప్లాన్ అండి వాళ్ళు తీసుకున్న ఎల్ఆర్ఎస్. ఇది హెచ్పిసిలో 21 ఉంటుందండి ఎర్రాయేశ్వర డాక్యుమెంట్ హెచ్పిసిలో ఎల్పి నెంబర్ 21 ఇది దీని పక్కన సైట్ వాళ్ళది. ఈ సైట్కి నాకు సంబంధం లేదు నేను కూడా చెప్తాను ఇంజక్షన్ తీసుకుని దీనికి నాకు సంబంధం లేదు కానీ ఈ లేఅవుట్ నాది కాదు నా 707 లేఅవుట్ నేను వేరే సైడ్ నా ఈస్ట్లో 56, 57 ఉంటారు వాళ్ళ ఈస్ట్లో హెచ్పిసి లేఅవుట్ హెచ్పిసి లేఅవుట్ నాకు ఉన్న సైట్ నాకు సంబంధం లేదు. వాళ్ళ డాక్యుమెంట్లో పెట్టుకునే సైట్ కూడా వాళ్ళు చూపించిన సైట్ కూడా హెచ్పిసి లేఅవుట్ పక్కన ఇది ఈ బిల్డింగ్ వచ్చి హెచ్పిసి లేఅవుట్లో 150 దీని పక్కన 151, 152 ఉంటుంది 155, 154 పక్కన ఉన్న సైట్ వీళ్ళు చెప్పారు 154 మీద లోన్ తీసుకున్నారు వాళ్ళు ల్యాండ్ అది మీకు కావాలంటే దీని మా వెనక సెంటాన్ స్కూల్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఈస్ట్లో చూపించింది హెచ్పిసి లేఅవుట్ హెచ్పిసి లేఅవుట్లో మా దరిదాపులు కాదు మాకు 1 కిలోమీటర్ కూడా లేదు ఉండదండి ఇది ఉండదు 1 కిలోమీటర్ కూడా ఉండదండి ఇది నాకు 50, 58 బ్రాండ్గా అప్పుడు ఉంది 2012 నుంచి నా దగ్గర నేను దాంట్లో ఉన్నాను ఎందుకంటే 12 ముందు వాళ్ళు ఉంటే 12 వరకు నేను ఉన్నాను దాని క్లియర్గా ఎల్ఆర్ఎస్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర.